హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు తన ఫస్ట్ ప్రెస్ మీట్ లోనే జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారు. అండ్ ఆయన చేసిన అవినీతి కానీ ఆయన చేసిన పనులు కానీ ఏదైనా సరే బయటకు వస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి, అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి దానిపైన దృష్టి పెట్టారని కూడా ఒక వార్త బాగా సెన్సేషనల్ అవుతున్నాయి. సో దాని గురించి ఇప్పుడు ఆట మొదలవుతుందండి. ఎందుకంటే ఇంతకాలం 5 ఏళ్ళు వాళ్ళు ఆడుకున్నారు. అనవసరంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టి వీళ్ళని, ప్రతిపక్ష నేతల్ని, చంద్రబాబు నాయుడిని కించపరిచి, ఆయన వయసుకు కూడా ఒక మర్యాద ఇవ్వకుండా చంద్రబాబు చంద్రబాబు అని మాట్లాడే ఒక పెద్ద మనిషి నిన్న మొట్టమొదటిసారి గవర్నర్కి ఒక రాజీనామా లేఖ ఇచ్చి బయటకు వచ్చాక ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటూ ఫస్ట్ టైం గారు అని మర్యాద ఇచ్చాడు. ఆయన అంటే పదవి పోయేసరికి ఆయనకి వాస్తవాలు తెలిసి వచ్చాయన్నమాట. కాబట్టి పదవిలో ఉన్నప్పుడు ఎగరద్దు, పదవి లేనప్పుడు కుంగద్దు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో 100% నిజం ఉంది. ఇప్పుడు మీరు ఒక్కొక్క శాఖలో, ఆరోగ్యశ్రీలోనే మనం చూసాం 1500 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు మొన్నను 2 రోజులు, కౌంటింగ్ ఒక రోజు ముందో 2 రోజుల ముందో 4000 కోట్లు తీసుకొచ్చారండి తాకట్లు పెట్టి. అందుకని ఈ డబ్బంతా ఏం చేశారు, 14,165 కోట్లు సంక్షేమ పథకాలకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా 2000 కోట్లు వేశారు. 1500 కోట్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళెవరు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చుకున్నారు కదా. అందుకని ఈ డబ్బంతా ఏమైంది, 8000 కోట్లు ఈయన లండన్ తీసుకెళ్ళాడు, 8000 కోట్లు ఎక్కడెక్కడ పెట్టాడు, ఇవన్నీ బయటికి రావాలి. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో వాళ్ళు 8 లక్షల కోట్లు వాళ్ళు దండుకున్నారు. అసలు ఎందుకంటే అభివృద్ధి జరగలేదు కదా రాష్ట్రంలో, ఒక్క మార్పు మనం చూడలేదు. రోడ్లు అధ్వానం అసలు అలాంటిది. ఇప్పుడు ఒక్కొక్క శాఖలోంచి మనం విషయాలు బయటకు తీస్తే వీళ్ళు ఎంత బకాయిలు ఉన్నారు, ఎంతెంత డబ్బులు ఏం చేశారు, ఎంత దుర్వినియోగం చేశారు, ఇవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో వాస్తవం అది. ఇప్పుడు ఒక్కొక్క శాఖలో ఒక్కొక్క మంత్రి చేసిన అవినీతి ఇవన్నీ బయటకు వచ్చాయనుకోండి, అది జగన్మోహన్ రెడ్డి తలకు కూడా చుట్టుకుంటుంది కదా. యాజ్ ఎ సీఎం ఆయన ఒప్పుకుంటేనే కదా జరుగుతాయి. లేదా సజ్జలు ఒప్పుకున్నాడా, సజ్జలు ఎవడు? కాబట్టి ఇది సజ్జలు చేసినా మంత్రులు చేసినా చుట్టుకునేది తలకి జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి వాళ్ళు చట్టపరంగా తీసుకుంటామన్నారు తప్ప ఆయన మేమేమి కక్షలు కార్పణ్యాలకు వెళ్తాము లేకపోతే ఇండివిజువల్గా మేము తీసుకుంటామని అనలేదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా. కాబట్టి ఆయన చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది అని చెప్పారు. 1, నెంబర్ 2, ఈయనకి ఏదైతే అక్రమంగా ఈయన కేసుల్లో ఇరికించి ఈయన 53 రోజులు ఏడిపించారో దానికి కూడా ఆయన మర్చిపోరు, దానికి కూడా ఆయన తీసుకుంటారు. రివెంజ్ తీసుకోవాలి కూడా, ప్రజలే అడుగుతారు. ఎందుకంటే అక్రమంగా కేసులు పెడితే మాత్రం ఎవరిని క్షమించకూడదు. ఓకే, ఆయన ఏదైనా తప్పు చేస్తే పెట్టండి, తప్పులేదు. ఒక చీఫ్ మినిస్టర్గా కావచ్చు, లేదు ఒక రాష్ట్ర అధినేతగా కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మీరు ఎంక్వైరీలు వేయండి, సిబిఐ ఎంక్వైరీ వేయండి, మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అది చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మనకు అనవసరం అది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా మర్యాదగా మాట్లాడారు. నేను చెప్పాలంటే మర్యాద ఇచ్చే మాట్లాడారు, మర్యాదగానే చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన అట్రాసిటీస్ అన్నీ ఇన్ని కాదు, మనందరికీ తెలుసు. ఇంకా ఎన్నున్నాయో ఇప్పుడు ఒక్కొక్కటి తవ్వే కొద్దీ వస్తాయి మీకు. ఎవరెవరు అసలు ఎస్సీస్ని ఎస్టీల్ని ఎంత ఏడిపించారో, వాళ్ళని అసలు బతకనివ్వలేదు జిల్లాల్లో, తెలుసా మీకు? ఇప్పుడు ఆ కేసులన్నీ బయటకు వచ్చాయనుకోండి, అసలు పోలీస్ స్టేషన్స్లో పోలీసులు ఎంత ఘోరంగా వాళ్ళని తీసుకెళ్లి కొట్టడం ఏంటి, ఈడ్చుకెళ్ళటం ఏంటి, మనం ఎందుకండి? ఇప్పుడు నిన్న మనం ఇతను ఎవడు బయటకు వచ్చాడు, గులకరాయి సతీష్, గులకరాయి సతీష్ని మీరు చూశారు ఫోటో, ఆ పిల్లాడు ఎంత చిన్న పిల్లాడండి, 18 ఏళ్ళు కూడా లేవు ఆ పిల్లాడు. మనకు చూస్తేనే జాలేసింది ఆ దెబ్బలో అంతా. చూసారా మీరు ఫోటోలో ఆ పిల్లాడు ఏం చేశాడండి? 300 రూపాయల కోసం వెళ్తే వాళ్ళు 300 ఇవ్వలేదని ఇంటికి వెళ్ళిపోమంటే పోలీసులు ఇంటికి వస్తే 2 రోజులు పోయాక అర్ధరాత్రి 11:30 అన్నం తింటుంటే తీసుకెళ్ళి, ఆ పిల్లాడు చెప్తున్నాడు కదా ఎక్కడెక్కడ తీసుకెళ్లారు, ఎట్లా బెదిరించారు, గన్నులు పెట్టి వాళ్ళు బెదిరించారు నన్ను, 2 లక్షలు ఇస్తా ఉన్నారు, నేను వద్దన్నాను, నన్ను తీసుకెళ్ళి అక్కడ ఇప్పుడు ఎందుకు వదిలేశారు, ఎందుకు వదిలేశారు అంటే వాళ్ళకి ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఉంది. డెఫినెట్గా ఈ గవర్నమెంట్ వెళ్ళిపోతోంది, కూటమి వస్తోంది, తెలుగుదేశం కూటమి అని తెలుసు కాబట్టి ఆ పిల్లాడిని వదిలేసి ఉంటారు. పోలీసులు అందరూ కూడా మారారు కదా కొద్దో గొప్ప. గత వారం రోజుల్లో పోలీసుల తీరులో మార్పు వచ్చిందండి, ఎన్నికల కౌంటింగ్కి ముందు ఎందుకు వచ్చింది? కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తెలియక ఏడ్చాడా, తెలిసి ఏడ్చాడా మనకు తెలియదు. ఒకవేళ తెలియక ఏడిస్తే అది చుట్టూ ఉన్న వాళ్ళు తప్పు,
అందుకని సలహాదారులు పెట్టుకోవడం కాదు, తెలివైన వాడు చేసే పని. సలహాదారులు ఏం చేస్తున్నారో కూడా చూసుకోవాలి. వాళ్ళ మీద వదిలేసి నేను వరదాల్లో ఉంటాను, నేను ప్యాలెస్ల్లో ఉంటాను అంటే రోడ్డు మీదకి వస్తారు ఇలాగే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో 100% అందరూ ఒప్పుకునే విషయం అండి. అందులో నేను కక్షల కార్పణ్యాలు అని మాట్లాడలేదు. ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఆ మాట అన్నారు. ఆయన అన్నారు, మాకు ఇప్పుడు ఇవన్నీ కాదు ముఖ్యం, మేము కక్షలు కార్పణ్యాలు లేకపోతే వాళ్ళు ఏం చేశారు ఇవి కాదు మాకు కావాల్సింది, ప్రజల అభివృద్ధి ప్రజల సంక్షేమం మాకు ముఖ్యం, మేము రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో దాని మీద దృష్టి పెడతామని చాలా చక్కగా చెప్పాడు ఆయన. ఈయన కూడా అదే చెప్పారు, చట్టం తన పని తను చేసుకెళ్తుంది, ఈయన పని ఈయన చేసుకుని వెళ్తారు, ఇవి ఏమి విషయాలు కాదండి. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇప్పుడు సిబిఐ కేసులు ఉన్నాయి కదా ఆయనకి, అవన్నీ బయటకు వస్తాయి, దానికిను తెలుగుదేశం కూటమికి సంబంధం ఉండదు. ఆయన ఇన్ని సంవత్సరాలు దాన్ని దాటుకుంటూ ఎన్ని 95 సార్లు ఎన్నిసార్లు ఆయన దాన్ని ఆపుకున్నాడు కదా, కేంద్రానికి ఎందుకు వెళ్ళొచ్చాడు, మోదీ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, కేసులు ఆపుకోవటానికే కదా. నువ్వు ఏమైనా రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చావా? పోలవరానికి 15,000 కోట్లు ఇస్తే వాడుకోలేదని వాళ్ళ మంత్రే చెప్పాడు, ఎవరు, బీజేపీ మంత్రి రాజ్నాథ్ సింగ్. వైజాగ్ వచ్చి చెప్పాడు కదండి, ఆయన అవినీతి చేశాడు, గంజాయి మాయం చేశాడు రాష్ట్రాన్ని, ఆయనే చెప్పాడు. ఫస్ట్ ఆయన మాట్లాడాక అమిత్ షా వాళ్ళు మాట్లాడారు మొన్న ఎలక్షన్స్కి ముందు. కాబట్టి బీజేపీ వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళ అవసరానికి వాళ్ళు నోరు మూసుకున్నారు, ఇప్పుడు వాళ్ళ అవసరం అయిపోయింది, ఇప్పుడు వాళ్ళ అవసరం తెలుగుదేశం కూటమితోటి. కాబట్టి ఇప్పుడు బాబు గారు అడిగితే సిబిఐ ఆ కోర్టులన్నీ అదేంటి ఆ కేసులన్నీ కూడా బయటకు వస్తాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే అందుకు చంద్రబాబు నాయుడు కూటమికి ఏమి, అదే తెలుగుదేశం కూటమికి ఏమి సంబంధం ఉండదు, అది సిబిఐకే సంబంధం, కేంద్రానికే సంబంధం ఉంటుంది. ఇక్కడ ఏదైనా కేసులు బయటకు వస్తే అది చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. దానికి చంద్రబాబు ఏదో కక్షలు తీర్చుకున్నాడు అవేమి ఉండవు. వీళ్ళు నిజంగా కక్ష తీర్చుకుంటే వీళ్ళు ఆగుతారా అండి? అలాంటి పిచ్చి పని ఏం చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు. ఆయన కెరీర్లో ఆయన ఎప్పుడూ కూడా చూసి చూడనట్టు వదిలేయబట్టి వీళ్ళందరూ ఇట్లా తయారయ్యి ఈ రకంగా మాట్లాడగలుగుతున్నారు ఈ రోజుకి కూడా. ఈయన 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో వీళ్ళందరినీ వదలబట్టే కదండి ఈరోజు మాట్లాడగలుగుతున్నారు. కాబట్టి ఎవరు చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా చట్టం తన పని తను చేసుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది కేంద్రంతో ఎట్లా వాళ్ళు సత్సంబంధాలు నేర్పుకోవాలి, మనకు కావాల్సింది రాష్ట్రానికి కావాల్సినవన్నీ ఎలా తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారు తప్ప ఈ పనికిమాలిన విషయాల మీద వాళ్ళు దృష్టి పెట్టరు. రైట్. మన అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కూడా దృష్టి పెట్టారని చెప్పేసి అంటున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కూడా అంతేనండి. ఇప్పుడు సిబిఐ కనుక బెయిల్ క్యాన్సిల్ చేస్తే బై ఛాన్స్ అవినాష్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తే అప్పుడు ఉంటుంది ఒకటి. రెండోది అసలు షర్మిల ఓడిపోవటం అనేది ఆశ్చర్యంగా ఉంది అందరికీ. కాబట్టి షర్మిల ఓడిపోతే ఓడిపోయారు, కానీ కేసు అయితే ఉంది కదా, సునీత అడిగింది ఉంది కదా, దానికోసమైనా కేసు తిరగదోడితే మంచిదే. అసలు దోషులు ఎవరని తెలియాలి కదా. 5 సంవత్సరాలు ఒక అన్నగారు ముఖ్యమంత్రిగా ఉండి కేసును సాల్వ్ చేయలేకపోయాడు, దోషి ఎవరో చెప్పలేకపోయాడు. కనీసం ఇప్పుడు వీళ్ళు దాని మీద దృష్టి పెట్టి చేస్తే మంచిదే. దాని మీద వాళ్ళకు కూడా వివేకానంద రెడ్డి గారి ఆత్మకి శాంతి కలుగుతుంది, సునీత పోరాటానికి ఒక అర్థం ఉంటుంది. అదేవిధంగా షర్మిల ఓడిపోయినా కూడా ఈ రకంగానైనా ఆవిడ గెలుస్తుంది రాజకీయాల్లోకి వచ్చినందుకు. ఆల్రెడీ షర్మిల గారు అక్కడ ఎక్కడైతే కడప నుంచి పోటీ చేస్తారో ఆమెకి 10% ఓటింగ్ వచ్చింది, లేకపోతే అక్కడ టీడీపీ వాళ్ళు గెలిచే అవకాశం ఉండేది. అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే 41% ఎంతో తెలుగుదేశం వాళ్ళకి వచ్చింది, ఈవిడికి 10% వచ్చింది. ఆయన ఎవరు, ఇతను అవినాష్ రెడ్డికి ఎంత అండి, 44%. సో ఇక్కడ 44% అంటే అక్కడ 41+10 51%, ఇంకా 7% ఇతనికే ఎక్కువ వచ్చాయి తెలుగుదేశానికి. అంటే ఒక రకంగా నైతికంగా వాళ్ళు గెలిచినట్టు అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.